ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఆదికాండము ఇరవై మూడో అధ్యాయం చదువుకుందాము షారా జీవించిన కాలము అనగా షారా బ్రతికిన ఏళ్ళు నూట ఇరవై ఏడు షారా కణాను దేశమందలి హెబ్రోనను కిరియ తర్బాలో పొందాను అప్పుడు అబ్రాహము షారా నిమిత్తము అంగళారు ఆమెను గురిచి ఏడ్చుటకును వచ్చాను తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఈయుడని అడగగా హేతుకుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజవై ఉన్నావు మా శ్మశాన భూములలో అతిశ్రేష్టమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనోళ్ళని వాడు ఎవడనూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిర్రీ అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి సోహర్ కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకు ఇచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థంగా ఇయ్యవలెనని వారితో చెప్పాను అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండేను హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడునట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను దానిలో నున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతి అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి సరే కానీ నా మనవి ఆలకించుము ఆ పొలమునకు విల ఇచ్చేదను అది నా యొద్ పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టేదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును నాకు నీకు అది ఎంత మృతి పొందినని భార్యను పాతి పెట్టుమని ఉత్తరం ఇచ్చాను అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పినవేళ అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూసి అతనికిచ్చాను అలాగున మమ్రే అమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలో నున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యంగా స్థిరపరచబడెను ఆ తర్వాత అబ్రాహాము కనాను దేశంలో హెబ్రోనన్ మక్వేలా హెబ్రో హెబ్రోనను మామ్రే ఎదుట ఎదుట మమరే ఎదుటనున్న మక్వేల పొలము గుహలో తన భార్య అయిన క్షారాను పాతి పెట్టాను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతుకుమార్ల వలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్యంగా స్థిరపరచబడాను ఇంతటితో ఇదనం కొరకైన బైబిల్ పాఠము సరే